పడుకోగానే నిద్రలో పడుతుందో. మరతెట్టేయాల్సిందే. కళ్ళారా చూశాను కదా, జేబులో కదా పెట్టావు, అంతలోనే ఏమైంది? ఏం మాయ చేసావు? పడుకోరా పడుకో, నీ గొంతు పిసికి చంపేయాలి. యదవ కొరక నువ్వుని. శివ శివ, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. మనం చేయిపెడితే ఎంటీగా ఉంది, ఈయన చేయిపెడితే ఫుల్గా ఉంది. ఒకవేళ తత్రపాటును మనం సరిగ్గా ఎత్తకలేదా ఏంది? పోవా పో, ఈ రాత్రి చెప్తాను ఈ సంగతి. పీకల దాకా మెక్కడం, దున్నబూతులో పడుకోవటం, ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, అంబాయినైనా ఆరిపోతాడు. వీడు ఎప్పటికి మారుతాడో ఏంటో. ఇవాళ గుండు బయలుదేరా పడవ. చూశాను కదా, చెయ్యి పెడితే తగలదేంటి? మంత్రాలు తంత్రాలు ఏమైనా చేస్తున్నాడా? ఉండు, పొద్దున నీ పని పడతా. మనం పెడితే తగలట్లేదు, వీడికి మాత్రం తగిలేస్తుంది. ఏదో ఉంది. వెళ్ళు, రావద్దు. ఉదయాన్నే కనికట్టు విద్య చూపించాడు. చెప్తా జయంతి, పిసి సర్కార్లా మ్యాజిక్లు చేస్తావరా? ఇవాళ డబ్బులు నొక్కేయడం ఖాయం. జయంతి, ఏందయ్యా ఈ షర్ట్ ఉతకడానికి వేసి నాకు అన్నం పెట్టు. సరే వడ్డేతాన్రా. కుమారుగా, బోళ్ళని ఈ రోజులు కొనుక్కోవచ్చు. ఒకటే కదా పాకెట్ ఉంది, ఇందులోనే కదా పెట్టాడు, మరి కనపడతా? అయ్యయ్యో, వారి నీ అమ్మ కొట్టుమాడా, పిచ్చెక్కిన చేస్తున్నాడు. తొక్కి చంపేయాలరా నీ ఇబ్బంది మొక్కమాడా. శివ శివ మూర్తి గణనాథ శివుని కుమారుడి గణనాథ శివుని కుమారుడు గణనాథ. ఏంట్రా? నాకు నిజం తెలియాలి. ఏ నిజం తెలియాలి? నైట్ నీ షర్ట్ పాకెట్ లో పెట్టిన డబ్బు మిడ్ నైట్ ఏమవుతోంది? మళ్ళీ నీ షర్ట్ పాకెట్ లో ఉదయాన్నే ఎలా వస్తోంది? పాకెట్ లో పెట్టింది పాకెట్ లోనే ఉంటుంది. లేదే, నా చేతికి తగలలేదే. నా షర్ట్ ప్యాకెట్ లో చేయి పెడితే ఎలా? మరి నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడరా. నా ప్యాంట్ పాకెట్ లోనా? అవునరా, నువ్వు చూస్తున్నప్పుడు డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లో పెడతా, రాత్రి నువ్వు పడుకోగానే నా షర్ట్ ప్యాకెట్ లో డబ్బుని నీ ప్యాంట్ ప్యాకెట్ లో పెడతా, పొద్దున నువ్వు లేవక ముందే నీ ప్యాంట్ ప్యాకెట్ లోని డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లోకి మారుస్తా. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ అంటే హాయ్. ఏంటి ఇలా తయారయ్యో? దొంగ చేతికి తాళం ఇస్తేనే సేఫ్టీ. అబ్బో, ఇన్ని రోజులు నువ్వు ఉత్త తిండిపోతావని అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది నీకు ఎదవ ఐడియాలు వస్తాయని. నా గురించి నీకు తెలిసింది ఇంతేనా? ఇంకేముంది? నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడు. చిల్లరేమనట్టావా? చేయి పెట్టి చూడరా. ఏంటి చేయి పెట్టి చూసేది?
ఏం తాళం నాన్న ఇది? ఒకసారి బయటికి వెళ్ళి చూడు. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడే. అమ్మా సైడ్ ప్లీజ్. నేను నడిచి తిరుగుతుంటే చూడలేక మోటార్ సైకిల్ కానీ కొనడేమో. ఒరే, ఓ నెల రోజుల నుంచి సక్రమంగా ఉంటున్నావు అని మీ అమ్మ చెప్పింది. నేను చూసా నువ్వు మారావురా, మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నాక నీ కోరిక తెచ్చడం నా బాధ్యత. ఒరే, నువ్వు సంతోషంగా ఉంటేనే కదరా మేము సంతోషంగా ఉంటాం. చూడు, ఇక మీదట చేపల బండి తోలడానికి వీల్లేదు, ఆటోనే తోలాలి. ఓకే, పదా. ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ నాన్న, నిన్ను ఎన్నోసార్లు బండబూతులు తిట్టాను. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, పో ఆటోలో వెళ్ళి ఒక రౌండ్ వేసిరా. ఇక మీదట నన్ను ఎవడో చేపల బండి.